హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సర్వాస్ కిచెన్ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఇష్టమైన వెన్నపూసతో వెన్నుండలను తయారు చేసి కృష్ణునికి నివేదన చేసుకుందాము మరి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి నేను చేసి చూపిస్తాను ఒక కప్పు రైస్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక వాటర్ పోసుకుని రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటర్ అంతా పోయిన తర్వాత పలుచుగా ఉన్న ఒక కాటన్ క్లాత్ మీద బాగా ఆరబెట్టుకోవాలి రెండు గంటల పాటైనా ఇట్లా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత ఈ రైస్ని ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న రైస్ ఫ్లోర్ని ఒక జల్లుళ్ళలో వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక ఒక ప్యాన్లో వేసుకొని వేడి చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఈ రైస్ ఫ్లోర్ అంతా కూడా కొద్దిగా వేడయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారాలి అంతలోకి అదే ప్యాన్లోనికి ఒక కప్పు మినపగుళ్ళు వేసుకొని మంచి సువాసన కలరు వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మినపగుళ్ళు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక జల్లిలో వేసుకొని బాగా జల్లించుకోవాలి ఈ మినప్పిండిని పక్కన పెట్టేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండిని వేసుకోవాలి దీంట్లోకి రెండు టీ స్పూన్లు మినపిండి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూను నల్ల నువ్వులు వేస్తున్నానండి ఇక్కడ మీకు కావాలనుకుంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూను బటర్ వేసుకోవాలి నేను ఇక్కడ బటరు రెడీమేడ్ది వేస్తున్నానండి మీ దగ్గర మీకు ఇంట్లో తయారు చేసిన వెన్నపూస ఉంటే ఆ వెన్నపూసను కూడా వేసుకోవచ్చు ఇది పిడికిలతో బిగించినప్పుడు ముద్దలాగా వస్తుంది అలా వచ్చే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి ఇది సాఫ్ట్గా దీంట్లోంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి అన్నీ రౌండ్గా ఒకే సైజులో వచ్చేటట్టు మనం తయారు చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దీంట్లో శాంపిల్గా మనం ఒక బౌల్ వేసుకొని ఫ్రై చేసుకుని చెక్ చేసుకుందాము ఇది బాగా ఫ్రై అయిందండి ఇదే విధంగా మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న వెన్నుండల మీద నీడిల్తో కానీ టూత్పిక్తో కానీ అలా గుచ్చుకుంటా ఉండాలి ఇలా ఎందుకు గుచ్చుకోవాలనేది మీకు నేను తర్వాత చెప్తానండి స్టవ్ సిమ్లో ఉంచుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న వెన్నుండల్ని వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే లోపల మెత్తగా ఉంటాయి బయట బాగా వేగిపోతాయి మన స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని వెన్నెండలు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని ఇప్పుడు మనం తీసేసుకుందాము నేను ముందుగా చెప్తానన్నాను కదండి వెన్నుండలు మనం తయారు చేసుకున్నప్పుడు నిడిల్తో కానీ టూత్పిక్తో కానీ అలా గుచ్చుకుంటూ ఉండాలి లేకపోతే ఒక్కొక్కసారి వెన్నుండలు అనేవి పగిలిపోయి ఇల్లంతా ఆయిల్ అయిపోతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొత్తగా చూసేవారు నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో